హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాస్ అందజేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేమో లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డ్ అయి మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈరోజు ప్రజాశక్తి న్యూస్ పేపర్లో ఈ అంశం రావటం జరిగింది. దీనికి సంబంధించి వివరణ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. ఇది ప్రజాశక్తి న్యూస్ పేపర్ శనివారం 15 ఏప్రిల్ 2023. సో దానికన్నా ముందు ఈ టెస్ట్ గురించి డిస్కస్ చేసి ఇందులో అసలు పరిస్థితి ఏంటి మొదలైన అంశాలని పరిశీలన చేద్దాం. సో మనం కన్సిస్టెంట్గా టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అభ్యర్థికి ఎక్కడా కూడా డిమోటివ్ అవ్వకుండా సో ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి 138 టెస్ట్ని అప్లోడ్ చేశాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి అటెంప్ట్ చేయండి. టీఎస్పీఎస్సీకి 93rd టెస్ట్ అప్లోడ్ చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్తో అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ అనేది మనం 60 డేస్ యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా నెక్స్ట్ టెస్ట్ అనేది 22nd ఏప్రిల్ 2023 నాడు కండక్ట్ చేసుకుంటాం. సో అందులో డే 6 నుంచి డే 10 వరకు ఏ అంశాలు ఉన్నాయో దాని కేంద్రంగా టెస్ట్ అనేది రూపొందుతుంది. సో డే 6 నుంచి మనము ఈ టెస్ట్ సిలబస్ ఇప్పటికే తయారు చేసుకున్నాం. సో ఇది మండే రోజు మీకు డిస్ప్లేలోకి వస్తుంది. సో డే 6 ఇట్లా మార్నింగ్ సెషన్ అని ఆఫ్టర్నూన్ సెషన్ అని మనకున్న సమయాన్ని డివైడ్ చేసుకొని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వెళ్తూ వస్తున్నాం. దీనికి సంబంధించి కరెంట్ రిలేటెడ్ అంశాలు ఒక 10, దాంతోపాటుగా జియోగ్రఫీకి సంబంధించి ఒక 10 బిట్లు, మోడర్న్ ఇండియాకి సంబంధించి ఒక 10, ఇండియన్ ఎకానమీకి సంబంధించి అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ విధంగా మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే డే 1, డే 2, డే 3, డే 4, డే 5 కంప్లీట్ అయిపోయినాయి. సో డే 6 నుంచి డే 10 వరకు కమింగ్ మండే నుంచి ఫ్రైడే వరకు జరుగుతుంది. సాటర్డే నాడు ఆ అంశాల్లో టెస్ట్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి మనం 50 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చి దానికి అనుగుణంగా డైలీ 6 క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్ చేయించడం జరిగింది. అభ్యర్థులు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకున్నారు ఈ సమయంలో. అండ్ డ్యూ టు పోస్ట్పోన్మెంట్ కాస్త రివిజన్కి సమయం దొరికింది. ఆ రివిజన్లో వాళ్ళు ప్రశ్నలు రాసి పంపిస్తూ వస్తున్నారు. సో ఈ వారము ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో నుంచి కూడా నేను యూనిట్ వైజ్గా ప్రశ్నలు తీసి ఒక 10 ప్రశ్నలు మీకు పంపించడం జరుగుతున్నది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఈ ప్రశ్న, ఏపీ హిస్టరీ నుంచి ఈ ప్రశ్న, దాని తర్వాత జియోగ్రఫీ నుంచి, పాలిటీ నుంచి, గవర్నెన్స్ నుంచి, సైబర్ లా గురించి, ఎకానమీ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఒక వ్యాసాన్ని కూడా ఇచ్చాను, వ్యక్తిగా నిన్ను నువ్వు ఒక ఆదర్శవంతమైన పౌరునిగా ఎలా ప్రతిబింబిస్తావు అన్నది. దీనికి నేను మండే రోజు క్లాస్ ఇస్తాను మీకు. సో వ్యాసం దాని తర్వాత ఇంకా మీకేమన్నా ఉంటే దాన్ని ఇంకా బెటర్గా రాయండి. ఈ మీన్ టైంలో మీకు ఒక నాలెడ్జ్ ఉండి రాస్తానంటే రాయండి, తప్పులేదు. సో ఇట్లా ఈ 10 క్వశ్చన్లు ఇచ్చాను, ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పంపండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా పెంచుకుందాం. ఆల్రెడీ నేను చాలా వివరించడం జరిగింది మీకు ఎట్లా ఆన్సర్ రాయాలి ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయటంలో భాగంగా ఇప్పుడు ప్రశ్నలు పంపిస్తూ ఉంటా, ఆన్సర్ రాస్తుండండి. ఎక్కడైనా డౌట్ ఉన్నదాన్ని నేను విశ్లేషణ చేసి ఇస్తాను. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి. సో ఇప్పుడు పాయింట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. ఖాళీలు తెలపండి ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 మినహా శాఖలకు ప్రభుత్వం సర్క్యులర్. సో గ్రూప్ 1 గ్రూప్ 2 మినహా అనేసరికల్లా చాలామందికి ఇక డౌట్ వచ్చింది, ఏంటి దీని పరిస్థితి ఏంటి అని. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి గతంలోనే ఇవ్వటం జరిగింది సర్క్యులర్. దానికి సంబంధించి ఖాళీలు కూడా అన్ని ప్రభుత్వానికి రావాల్సి ఉండవి, వచ్చేసినాయి. మరికొన్ని శాఖలు పెండింగ్లో ఉన్నట్టున్నాయి. శుక్రవారం నాడు దీని మీద సమావేశం నిర్వహించారు. సో గ్రూప్ 1 గ్రూప్ 2కి సపరేట్గా ఆల్రెడీ సర్క్యులర్ వెళ్ళిపోయింది. ఇది కాకుండా మిగిలిన శాఖల్లో నుంచి కూడా ఖాళీలని పంపించమన్నారు. ఆల్రెడీ ఒక సర్క్యులర్ ఇచ్చారు, మరో సర్క్యులర్ని ఇవ్వటం జరిగింది. జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ, ఆహార పౌర సరఫరాలు, నైపుణ్యాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ. దీనికి కూడా ఇంకా ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి దీనికి కూడా
నోటిఫికేషన్ వస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికాభివృద్ధి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, రియల్ టైం గవర్నెన్స్, ఈ శాఖలన్నిటి నుంచి ఖాళీలన్నిటినీ తెచ్చి ఒక భారీ నియామక ప్రక్రియకి ప్రభుత్వం వెళ్తుంది. సో దీనికి ఇట్లా వర్క్ చేస్తూ అండ్ గ్రూప్ 1-2కి ఈ విధంగా వర్క్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలన్నది ఈ శుక్రవారం సమావేశం యొక్క సారాంశం. అవుట్కమ్ అయితే అథెంటిక్గా ఎక్కడ లేదు, అన్అఫీషియల్గా కూడా లేదు, కాకపోతే ఒక అంచనాకైతే మనం రాగలుగుతాం దీన్ని బేస్ చేసుకొని. అంతే, మళ్ళీ మీకెవరు సమాచారం ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు అనటానికి ఏమీ లేదు. ఒక కామన్ సెన్స్తో ఆలోచించినా అర్థమైపోద్ది. సో ఖచ్చితంగా ఏబిపిఎస్సి గ్రూప్ 2 అన్నది 1000 నుంచి 1500 మధ్య జరిగి తీరుతుందండి. అసలు ఇంతవరకు జరగలే. 2018 తర్వాత నుంచి ఖాళీల సంఖ్య బాగానే ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఏపీఎస్సి చైర్మన్, ఏపీఎస్సి సభ్యుడు పరిగే సుధీర్ గారు ఆయనే చెప్పటం జరిగింది. ఇట్లా 1001 వరకు ఖాళీలు రావటం జరిగినాయి. అండ్ 1000 ప్లస్ తోటే మనము నోటిఫికేషన్కి వెళ్తాము, 1000 వరకు నోటిఫికేషన్ వెళ్తామని ఆయన ట్విట్టర్లో ఇచ్చారు. మీరు ఆ ట్విట్టర్ని కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా ఖాళీలు అయితే 1000 నుంచి 1500 మధ్యలో మంచి నెంబర్ తోటే రిక్రూట్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, జూన్ నాటికల్లా నోటిఫికేషన్ ఇస్తారు. ఇది కూడా ఈ సబ్మిట్ చెప్పింది, నేను ఆ ట్విట్టర్లో చూపించాను. సో జూన్ నాటికి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. సో భర్తీ ప్రక్రియ మొత్తం కూడా 6 నెలల కాలంలో పూర్తి చేస్తామని వారే చాలా సందర్భాల్లో తెలియజేశారు. నోటిఫికేషన్ రానంత సేపు వరకు మాత్రమే మీకు సమయం ఉంటుంది. నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత వేగంగా ప్రక్రియ పూర్తవుతుందండి. సో అప్పుడు ఏమిటి, ఏంటి, ఎలా చదవాలి ఇట్లాంటివి పెట్టుకోకండి. అందుకే ముందు కంప్లీట్ చేసుకోండి. ఏజ్ పెంచుతారని చాలామంది అడుగుతున్నారు. 2018 తర్వాత ఇంతవరకు అసలు రిక్రూట్మెంటే జరగలే. అసలు మొత్తం అందరు ఎదురు చూస్తున్నదే ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 గురించి. సో ఆబ్వియస్లీ ఏజ్ పెంచడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ అథెంటిక్గా రాలేదు కాబట్టి నేను దీని మీద ఎస్ అని పూర్తిగా చెప్పలేను. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే వస్తుందండి, ఏజ్ పెరుగుతుంది, ఇది నేను భావిస్తున్నాను. ఇది వ్యక్తిగత ఆలోచన మాత్రమే. ఏజ్ పెంచుతారు. నెక్స్ట్, ఇప్పుడు మీ అప్రోచ్. సో జూన్ నాటికి నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ప్రిలిమ్స్ అయిపోవాలి, నీకు మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోవాలండి. ఫస్ట్ పాయింట్. సో ఎగ్జామ్ నాటికి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద పూర్తి పట్టు. ఎగ్జామ్ జరగడానికి ముందు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద పూర్తి పట్టు, 1 ఇయర్ పూర్తి సమాచారాన్ని కవర్ చేసుకుని నువ్వు ఉండాలి. నెక్స్ట్, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇక మళ్ళీ ఏపీ హిస్టరీ చదువుతా, ఇండియన్ అకాడమీ అని కాకుండా ఓన్లీ ప్రిలిమ్స్. ఏప్రిల్లో సిలబస్ మీద మరింత క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. సో ఓన్లీ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తాం. ఎన్నిసార్లు రివిజన్కి అవకాశం ఉంటే అన్ని రివిజన్స్ని మనం మీతో చేయించటం జరుగుతుంది, అక్కడ అవకాశాన్ని బట్టి. సో ఎన్ని బిట్లు చేయగలిగితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. బిట్లు చేయటం అంటే ఏదో కొన్ని ఇట్లా అని కాదు, నేను చెప్పాను గోల్డ్ మైన్ బిట్స్ అని. సో ఈ గోల్డ్ మైన్ బిట్స్ని హ్యాండిల్ చేయాలి. ప్రశ్నాపత్రం టఫ్గానే ఉంటుంది. సో అంతేగాని ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళకండి. లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త టఫ్గా ఉండేటట్టే మీకు అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. సో అలాంటి సందర్భంలో ఆ ప్రశ్నపత్రాన్ని చూసి మనం చదివిన దాన్ని కూడా మర్చిపోకూడదు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మీతో ఈ వర్క్ అంతా కూడా చేస్తున్నాను. ఈ 60 డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. సో ఇప్పుడు ఉన్న సమయాన్ని మీరు చదువుతూ ఉంటారు. ఇదిగో ఇట్లా నీట్గా చదువుకుంటూ వెళ్ళు, ఒక్కొక్క అంశాన్ని 60 రోజుల్లో అన్ని పార్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకో, చక్కగా నువ్వు ఏం చదవాలో రోజు అవన్నీ నీట్గా చెప్పి పంపిస్తున్నా. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చాక దీని మీద ఎంసీక్యూను మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు 1 లైన్, ఇప్పుడు ప్రశ్న ఇక్కడ నువ్వు చదువుకుంటావు, ఇక్కడ ప్రశ్న నువ్వు చదువుకుంటావు, ఆన్సర్ నువ్వు పేపర్ మీద రాసుకుంటావు, కీ కూడా నేను పంపిస్తున్నాను. ఎక్కడనే తప్పులుంటే రివిజన్ చేసుకుంటూ ఉంటావు. ఒకవేళ కీలో ఇక్కడ నీకు మనం చదివిన బుక్స్, మనం చదివిన క్లాసుల్లో లేకపోయినా ఈ ప్రశ్న ఆన్లైన్ నుంచి సెర్చ్ చేయాలండి. మరొక ముఖ్యమైన విషయము, అభ్యర్థులకి ప్రశ్నాపత్రానికి ఎగ్జామినర్
ఆన్లైన్లో ఎక్కువ బిట్ తీస్తున్నాడు. ఇప్పుడు మీకు రోజు నేను చూపిస్తున్నాను, అవి ఏ టెక్స్ట్ బుక్స్లో దొరకవు అవి. సో ఆన్లైన్లో నుంచి కూడా బిట్స్ తీస్తున్నాడు. ఇక్కడ నేను మీకు క్వశ్చన్స్ చదవండి అంటే, ఇది నా క్లాస్లో కవర్ కాలేదని, లేకపోతే మీరు చదివిన బుక్లో కవర్ కాలేదని, అట్లాంటి సమయంలో ఎలా అని ఆలోచించే యుగం కాదు. దిస్ ఇస్ ద ఇరా ఆఫ్ డిజిటల్ ఇరా. నీకేదన్నా తెలవకపోతే వెంటనే గూగుల్ని సంప్రదించు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందో తెలిసిపోయింది నీకు. వెంటనే ఇంకా ఎక్కువ సమాచారానికి నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ నా దగ్గర ఇంతే ఉందండి, నేను ఇంతే చదవగలుగుతా. మనమేమి 6th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళటం లేదు. సో నీకు సిలబస్ లిమిటెడ్గా ఇట్లా పెట్టేసి బౌండరీ ఇచ్చి ఇందులోనే ప్రశ్నలు అడుగుతామంటానికి ఇదేమి అకాడమిక్ కాదండి, ఇది పోటీ పరీక్ష. సో అభ్యర్థులు మరింత షార్ప్నెస్ వాళ్ళు పెంచుకోవాలి. మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారవలసిందే. మార్పు సహజ లక్షణం, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ యూనివర్స్. యూనివర్సే మారుతుంది, అందరూ మారాల్సిందే. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ యూనివర్స్. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి మీ అప్రోచ్లో. మూస పద్ధతికి మూస ఉండాలి, దీనికి ఇది ఉండాలి, అన్నీ కలిపి కొడితేనే ఈరోజు పోటీ పరీక్ష. నేను అక్కడే ఉంటానంటే ఎగ్జామినర్ ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు. నువ్వు అక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడే అక్కడ ప్రశ్న నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో ఇది గుర్తుపెట్టుకొని మీ యొక్క షార్ప్నెస్ని పెంచుకోండి. క్లియర్? వేరే అవ్వాల్సిందే, దాని వేరే ఆప్షన్ లేదు ఇక్కడ పోటీ పరీక్షది. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోగానే ఓన్లీ మెయిన్స్ సిలబస్ తీసుకోవటం, అందులో మనం ఇచ్చే ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏమన్నా అక్కడ సమాచారం నీ క్లాసులో లేకపోయినా బుక్స్లో లేకపోయినా, అన్ని బుక్స్ ఎవరివైనా కానీ మొత్తం 100% కవర్ చేయలేవు. ఒక్కొక్క టాపిక్ మీద కవర్ చేయాలంటే ఇంత పెద్ద బుక్స్ తయారవుతాయి. సో ఎక్కడ కూడా 100% సమాచారం ఉండదు. ఉన్నంతలో బెటర్గా తీసుకుంటాం, లేని దాన్ని సెర్చ్ చేస్తాం. ఈరోజు ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఎగ్జామినర్ అటుపోతున్నప్పుడు ప్రిపరేషన్ అయ్యే ఈ జనరేషన్ వాళ్ళు ఇంకెంత స్పీడ్ ఉండాలండి. సో ఆ స్పీడ్ తోటి వెళ్ళండి, ఇట్లా రిలవెంట్ ఉన్న చోట అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది మన అప్రోచ్, దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా మీకు జాబ్లోకి వెళ్ళి కూర్చుంటారు. సో ఎక్కడికక్కడ ఒకప్పుడు ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ లైబ్రరీలో ఈ బుక్ నుంచి ప్రశ్నలు, దానికి లిమిట్ అయ్యి ఉండేది. సో బౌండ్ దానికి అయ్యి ఉండేది. ఈరోజు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ మీరు ఒక్కసారి ట్రెండ్ పరిశీలన చేసి చూడండి, ఆ బుక్ దాటిపోతున్నది. ఒకప్పుడు ఈ సోర్స్ లేదు, ఇంటర్నెట్ సోర్స్ లేదు, ఈరోజు ప్రతి చేతిలో ఉంటున్నది ఇది. సో వెంటనే ఎగ్జామినర్ అక్బర్ అనగానే ఇంతకుముందు అక్బర్ గురించి ఒక పేజీ, 2 పేజీలు, 3 పేజీలు, అంతవరకే లిమిటెడ్. ఇప్పుడు వేరే ప్రశ్న చేయడానికి అవకాశం ఉంది. 1835 యాక్ట్, 1833 యాక్ట్ అంతవరకే, 1935 యాక్ట్ అంతవరకే. ఇప్పుడు స్కోప్ పెరుగుతున్నది. అట్లానే అవన్నీ చదువుతూ కూర్చోలేము. ఇక్కడ నేను ట్రెండ్ చూపిస్తున్నాను, ఆ ట్రెండ్కి అనుగుణంగా ఆ ఏరియాని క్యాచ్ చేయండి. సో అప్పుడు స్కోర్ అన్నది పెరుగుతూ వస్తుంది. అంతేగాని నేను ఇంతవరకే అనుకోని మాత్రం లిమిట్ అయ్యి ఉండకండి. సో ఇది ఈ వారం మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. సో ఫైనల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా భారీ నోటిఫికేషన్ వస్తుందండి. గ్రూప్ 1 కూడా మంచి నోటిఫికేషన్ ఇంకొకటి ఉన్నది అక్టోబర్లో. గ్రూప్ 2 కూడా మంచి నోటిఫికేషన్ వస్తుంది. టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. సెలవులు పెట్టాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు. సెలవులు అన్నది ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుందండి. మీకు ఆర్థికంగా పర్వాలేదు అన్నప్పుడు ఒక 1 మంత్ టైం చూసుకొని అక్కడి నుంచి సెలవు పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు అంటే నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెలవు పెట్టండి. అప్పటి వరకు కాస్త ఆర్థిక వనరులను తెచ్చి పక్కన పెట్టుకోండి. నోటిఫికేషన్ అయిపోయి మనకు మొత్తం అవుట్కమ్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి కాస్త ఇల్లు గడవాలి, మన అవసరాలు గడవాలి, అన్నీ గడవాలి. సో ఆర్థికంగా స్తోమతను బట్టి మీ అవకాశాన్ని బట్టి సెలవులకి వెళ్ళచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చాక మాత్రం అందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ సెలవు పెట్టి ప్రిపరేషన్ అయితేనే ఎక్కువ సమయం దొరుకుతుంది, కూల్గా ప్రిపేర్ అవుతారు. ఈ సమయాన్ని మీకు 24/7 ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఉపయోగించుకుంటూ వెళ్ళచ్చు.
సో ఇది ఈ వారం కమ్యూనికేషన్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం, మండే రోజు మన క్లాస్ తోటి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాం.